బోయిన్పల్లి కిడ్నాప్ సంబంధించి కేసుకు సంబంధించి భూమ అఖిలప్రియ రెండు రోజుల క్రితం అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ వెనుక కూడా పూర్తి స్థాయిలో హఫీస్పేట్లో ఉన్నటువంటి 50 ఎకరాల భూమికి సంబంధించి వివాదం కారణంగానే ఆ కిడ్నాప్ వ్యవహారంలో ఆమె ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం హఫీస్పేట్లో ప్రస్తుతం నేనున్నాను. ఏదైతే భూ వివాదం కారణమైందో ఆ భూ వివాదం దగ్గరే ఈ 50 ఎకరాల ల్యాండ్లోనే నేనున్నాను. ప్రస్తుతం ఇదంతా చూస్తున్నాం కదా, 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అనేది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కిడ్నాప్ వెనుక కావచ్చు, భూమ అఖిలప్రియ అరెస్టుకు కావచ్చు, ఏదైతే భూమ అఖిలప్రియ భర్త పరాతికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ల్యాండే వివాదం, ఈ ల్యాండే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడవచ్చు దాదాపుగా గుట్టలు మంచి అడవి తలపించేటువంటి ఈ అడవి దాదాపుగా గుట్టలు చాలా వరకు అడవి కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వెంచర్స్ కూడా పని నడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు కూడా లేని పరిస్థితి. దాదాపుగా ఈ కిడ్నాప్ వెనుక ఏవి సుబ్బారెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా A1గా తనని ముందుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత A2గా ఉన్నటువంటి చేర్చడం జరిగింది అఖిలప్రియనే. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్లు చేసిన తర్వాత చంచల్గూడ జైల్లో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో ఉంది. ఏవి సుబ్బారెడ్డి కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నారు, దాదాపుగా ఈ కేసుకు ఎందుకు నన్ను A1గా చేర్చారో నాకు అర్థం కావడం లేదు, పోలీసులకు నేను పూర్తిగా సహకరిస్తాను. బుధవారం ఏదైతే మాదాపూర్లోని పర్వత్ నగర్ చౌరస్త సమీపంలో ఆయన మాట్లాడుతూ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. హఫీస్పేట్ భూ వివాదం ఏదైతే ఉందో దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, సుపారీ ఇచ్చి తననే చంపడానికి ప్రయత్నం చేసినటువంటి భూమ అఖిలప్రియతో కలిసి నేను ఎలా కిడ్నాప్కు పాల్పడతానని చెప్పి సుబ్బారెడ్డి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టినా నేను సహకరిస్తానని చెప్పి ఏవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. మరొకవైపు భూమ అఖిలప్రియ కుటుంబ సభ్యులు వాళ్ళ సిస్టర్ మౌనిక మాత్రం ఏం చెప్తోంది, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇది ల్యాండ్ మాది, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు పేరు మీద మా నాన్నగారు ఇది కొనడం జరిగింది, సో ఇప్పుడు ఇది వివాదంలో ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి సెటిల్మెంట్కైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఏవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరి ఈ ల్యాండ్లో ఎవరిది కూడా ఏదైతే వాటా లేదు, పూర్తి స్థాయిలో మాదే అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మరొకవైపు ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే గతంలో దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఏవీ లేవు, సో పూర్తి స్థాయిలో ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు గత కొన్ని రోజుల క్రితం తమకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి 25 ఎకరాల ల్యాండ్ని కూడా తమ పైన పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా దీన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో కాగితాలు కావచ్చు, ఏదైతే ఆధారాలు కావచ్చు, పూర్తి స్థాయిలో మాకే ఈ ల్యాండ్ చెందుతుందని చెప్పి చూపిస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక హఫీస్పేట్లో ఈ 50 ఎకరాల భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటి నుంచి ఉన్నప్పుడు ఇది అగ్రిమెంట్లు ఉండడం జరిగింది. అయితే ప్రైవేటు భూమిగా మారిన తర్వాత దీంట్లో పూర్తి స్థాయిలో వివాదాలు జరుగుతున్నాయి. వాటల దగ్గర వచ్చినటువంటి పంచాయతీ ఇలా కిడ్నాప్లు వరకు కూడా వస్తుంది. దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం కూడా దీనిపైన ఈ ల్యాండ్ గురించి హత్యలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ భూమిపైన CS 14/1958లో కూడా కేసు నమోదైంది. దీనికి ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తుల మధ్య దాదాపు 30 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఈ వివాదం నడుస్తూనే ఉంది. స్థానికులు దగ్గర ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయం చెప్తున్నారు, 30 సంవత్సరాలుగా ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో అనే అంశాలకు సంబంధించి గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి 2003లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఈ వివాదం అనేది స్టార్ట్ అయిందనే చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గొడవలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంతకుముందు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుల ప్రకారం మాత్రం ఇది ప్రభుత్వ భూమిగా ఉంది అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. అయితే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే సిపిఎం సిపిఐ నాయకులు కూడా ఈ భూమికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏదైతే ఈ భూమి ఈ ప్రైవేట్ వ్యక్తులదే అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో వాళ్ళు ఆ కేసుకు సంబంధించి ఆ ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామందిని కూడా ఖాళీ చేసి పంపించేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ రేకులతో కూడా ఈ పూర్తి స్థాయిలో ఇదంతా కనిపిస్తుంది. ఫెన్సింగ్ రేకుల మధ్యన ఈ భూమి అయితే ప్రస్తుతం ఖాళీగా దర్శనం అయితే ఇస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇది పూర్తి స్థాయిలో తమ ల్యాండే, తమ నాన్నగారు ఈ ల్యాండ్ను తీసుకున్నప్పుడు ప్రవీణ్ రావు వారికి కూడా బినామీలుగా చేర్చి ఈ ల్యాండ్ను వాళ్ళకి అప్పగించడం, వాళ్ళ పేరు మీద ఉంచడం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఏవి సుబ్బారెడ్డి జోక్యంతో ఇది పూర్తి స్థాయిలో సగం ల్యాండ్ అంటే సగం
పూర్తి ల్యాండ్ని కూడా ఏవి ప్రవీణ్ రావు వాళ్ళు కూడా తీసుకొని ఏవి సుబ్బారెడ్డికి కొంత అమౌంట్ని కూడా ముట్ట చెప్పడం జరిగింది. ఇది దీని తర్వాత పూర్తి స్థాయిలో 25 ఎకరాల ల్యాండు తమకున్న ఇన్ఫ్లుయెన్స్తో ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోగా మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో అది ఏవి సుబ్బారెడ్డి కానీ లేదంటే ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు దీన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ల్యాండ్కి సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సెటిల్మెంట్కైనా డిస్కషన్స్కైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి బాగాలైనప్పటికీ కూడా తమ అయితే విచారణ కోసం రిమాండ్కి తరలించడం జరిగిందో అది చాలా తప్పైన వ్యవహారం అని చెప్పి కూడా భూమా అఖిలప్రియ సోదరి కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ ల్యాండ్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులది ఈ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందో అప్పటి నుంచి కూడా ఈ ల్యాండ్లో హత్యలు దాడుల దగ్గర నుంచి కిడ్నాప్ల దాకా కావచ్చు హత్యల నుంచి ఎదురు హత్యలు చేసుకునే వరకు కూడా ఈ దారి తీసిందని చెప్పుకోవాలి. ఈ ల్యాండ్ 50 ఎకరాల పూర్తి ల్యాండ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇప్పటి చాలా వరకు 2003లోనే ఈ భూ వివాదానికి సంబంధించి కూడా ఒక తీర్పును అయితే ఇచ్చింది. ఇది పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులది అని చెప్పి ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో కూడా ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా చెప్తోంది. అయితే గతంలో సుప్రీంకోర్టు మాత్రం ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ కారణంగానే ఇంకా గొడవలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ల్యాండ్కి సంబంధించి మాత్రం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ఈ ల్యాండ్ మొత్తం కూడా మాదే అని చెప్పేసి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. దీనికి సంబంధించి భూమా అఖిలప్రియ కావచ్చు ఏవి సుబ్బారెడ్డి కావచ్చు ముందుకు వచ్చి ఎంత మాట్లాడినప్పటికీ కూడా ఈ ల్యాండ్ మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా మరొక వైపు భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులు కావచ్చు భూమా అఖిలప్రియ కావచ్చు ఈ ల్యాండ్ మా నాన్నగారు ఉన్న సమయంలో తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ల్యాండ్కి సంబంధించి వివాదం కొనసాగుతున్నప్పటికీ కూడా నాన్నగారి తర్వాత ఈ ల్యాండ్ అనేది దీన్ని పట్టించుకోవడం మానేయడంతో ఇది మళ్ళీ వివాదం తెరపైకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఏవి సుబ్బారెడ్డి కావచ్చు ప్రవీణ్ రావు కావచ్చు వీళ్ళు జోక్యం తగ్గించి మా ల్యాండ్ మాకు అప్పగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎలాంటి డిస్కషన్స్కైనా సెటిల్మెంట్కైనా వస్తే మాట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతం ఈ కేసు విషయంలో భూమా అఖిలప్రియ రిమాండ్లో ఉంది. అసలు ఈ కిడ్నాప్కి సంబంధి ఈ వివాదం ఈ భూ వివాదానికి సంబంధించే ఆమె కిడ్నాప్ కూడా రెడీ కిడ్నాప్ ప్లాన్ కూడా వేయడం జరిగింది. ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి 3 అన్నదమ్ములను కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చిలుకూరు బాలాజీ రోడ్లో ఉన్నటువంటి వికారాబాద్ సరౌండింగ్లో కిడ్నాప్ చేసి గత 3 రోజుల క్రితం కూడా కిడ్నాప్ చేసి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ అనుచరులను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే భూమా అఖిలప్రియ కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి కిడ్నాప్ వ్యవహారం అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు భూ వివాదానికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే రిమాండ్లో ఉన్నటువంటి అఖిలప్రియ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులే దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే వరకు కూడా ఈ వివాదం ఇలానే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ కుటుంబాల మధ్య కూడా ఈ గొడవ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.